వేములవాడ మండలంలోని ఎదురుగట్ల చెక్కపల్లి గ్రామాల్లో శనివారం రోజున వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన సింగిల్ విండో చైర్మన్ ఏనుగ తిరుపతి రెడ్డి. శనివారం రోజున చెక్కపల్లి ఎదురుగట్ల గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన అనంతరం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, రబీ సీజన్లో రైతులు ఏ గ్రామంలో పండించిన పంటను అదే గ్రామంలో కొనుగోలు చేసేలా కేంద్రాలు ఏర్పాటు చేసిందని, దీన్ని రైతులు గమనించి తమ ధాన్యాన్ని అక్కడే తూకం వేయించుకోవాలని కోరారు. రైతులు కూడా ఒకేసారి కొనుగోలు కేంద్రాల వద్దకు రాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ టోకెన్ పద్ధతిలో ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ కాంతారావు, గ్రామీణ ఎంఆర్ఓ మునీందర్, ఎంపీపీ బండా మల్లేష్ యాదవ్, రైతు సమన్వయ సమితి మండల శాఖ అధికారులు, అధ్యక్షులు మల్లేశం సర్పంచులు జైపాల్ రెడ్డి, కరుణాకర్, ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు, రైతులు ఉన్నారు. ఈరోజు వేములవాడ రూరల్ మండలంలోని ఎదురుగట్ల మరియు చెక్కపల్లి గ్రామాలలో మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది. మేము పిలవగానే ఇచ్చేసిన వరిధాన్య కొనుగోలు కేంద్రానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎంపీపీ గారికి, సెస్ డైరెక్టర్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, మా పాలకవర్గ సభ్యులకు, మా వైస్ చైర్మన్కు, ఎంపీటీసీలకు, రైతు బంధు మండల అధ్యక్షుల గారికి, ముఖ్యంగా రైతులకు, హమాలి సోదరులు అందరికీ ముందుగా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ రైతులకు ఒక విన్నపం ఏమిటంటే, ప్రభుత్వం ఏదైనా ప్రతి గింజను కొనమని మాకు చెప్పడం జరిగింది కనుక మేము కూడా మీరు పండించిన చివరి గింజ వరకు కొనడానికి సిద్ధంగా ఉన్నాం. అది గ్రహించి మీరు ఏదైతే వరి కటింగ్ కాగానే దానిలో తాలు కానీ చెత్త కానీ లేకుండా కొంచెం శుద్ధి చేసి తీసుకొస్తే మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న మొన్న పంపిన లారీలు ఏవైతున్నాయో అక్కడున్న మిల్లర్లు దించుకోక ఇప్పటికే మాకు ఇబ్బందులు అవుతున్నాయి కనుక దయచేసి రైతులు దీన్ని గమనించాలని చెప్పి ముఖ్య. ఈరోజు వేణుడ మండలంలోనే గత 10 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలలో సహకార సంఘం ఆధ్వర్యంలో కానీ, ఐకేపీ ఆధ్వర్యంలో కానీ పూర్తి సంఘాలను పూర్తిగా ఐకేపీ సెంటర్లను, తర్వాత మన సహకార సంఘం ఆధ్వర్యంలో కూడా వరి కొనుగోలు కేంద్రాలను పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే అన్ని గ్రామాల కన్నా చూస్తూ ఉంటే మన చెక్కపల్లి గ్రామాలు కూడా చాలా ప్లస్గా అనేది అనుకూలంగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈనాటి ఇంత మంచి కార్యక్రమం ఇంత ముందు స్థాయిలో ముందుకు తీసుకెళ్ళాలంటే అందరి శక్తులు దీనికి అవసరం. ఒకటేంటంటే, కొన్ని విలేజ్లలో ఇప్పుడు కాంటలు కూడా తక్కువ ఉన్నాయని చెప్పి తెలిసింది ఇంతకుముందు ఎదురుగట్లోనే. ఇంతకుముందు కాషాయపల్లెలో చేసినటువంటిది ఓ పాస్బుక్లు ఒక్కడ ఉన్నాయి, పంట ఒక్కడ వెళ్ళంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ కూడా కొంతమంది వట్టవల పొల మరలు కూడా కొంత ఉండొచ్చు. అవిటిని కొద్దిగా సేర్పులు మార్పులు చేయడానికి కోసం ఎంఆర్ఓ గారు కానీ, మనందరం కలిసి కానీ, జడిపిసో గారు కానీ, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా రైతులకైనా ఇబ్బంది జరగకుండా చూడవలసిన బాధ్యత మనందరిది ఉంది. ఇలా మనమే నాయకులను పట్టించుకున్నట్టయితే ఆ రైతులు ఎక్కడికి తిరుగుడు ఒకసారి ఆలోచించవలసిన బాధ్యత మనందరికీ ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరికీ ఉన్నది. ఒకటేంటే, మనతోనే కాని పని అంటూ ఏది ఉండదు. మనందరం చెప్పిందే, కలెక్టర్ గారు అనేవాల్సిందే, తర్వాత ఎవరైనా అనేవాల్సిందే. ఆ రైతులకైనా ప్రతి ఒక్కటి మనం వాళ్ళకి సౌకర్యం కల్పించే విధంగా మనం అందరం పోరాటం చేసి తప్పకుండా రైతు అనేటలకు ఇబ్బందులు కలిగితే మనందరికి ఇబ్బంది కలిగినట్టే ఈ రైతును అన్ని రకాలు ఆదరించి ఆ రైతులందరూ పూర్తిగా ముందుకు తీసుకెళ్ళాలంటే వాళ్ళు పంట పండించడే చాలా బ్రహ్మాండంగా కష్టాలతో పంట తెచ్చినటువంటి లెక్క ఇది. ఈసారి ఏంటంటే, ఎన్నో రకాలుగా వాళ్లకు ఏ రోగులు వచ్చినాయి పంటకు, అవన్నీ మందులు కొట్టి అవన్నీ ఇబ్బంది పడి ఈ దాకా తీసుకొచ్చారు. ఇప్పటికి కొన్ని సెంటర్లలో ఇప్పటికీ తాళు మిషన్లు తాళు పట్టడం కోసం మనకు అవి లేవు. లేనిది ఒక్కొక్కసారి